నల్గొండ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం విద్యాశాఖ అధికారి ఎస్పి నాయుడు ని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. రాజమహేంద్రవరం అవినీతి నిరోధక శాఖ అధికారిని సౌజన్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని క్రో ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ చేయడం కొరకు 10,000 రూపాయలు డిమాండ్ చేయగా 7,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయగా గిడజం సమీపంలో సొమ్ము ఇస్తుండగా చాకచక్యంగా పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ వాసుకృష్ణ, పుల్లారావు, శ్రీనివాసరావు, సతీష్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి వారికి 1000 కంప్లైంట్ ఒకటి వచ్చిందండి. అది రౌతులపూడి విలేజ్ నుంచి వచ్చింది. కంప్లైంట్ వచ్చి ఒక స్కూల్ కరెస్పాండెంట్, ఆయన చెప్పిన కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ రౌతులపూడి ఎంయూ గారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, వాళ్ళ స్కూల్ స్వర్ణభారతి స్కూల్ ఉంది, వాళ్ళ స్కూల్ యొక్క రికగ్నేషన్ అలాగే మరియు రెన్యువల్ చేయించుకోవాలట 8 సంవత్సరాలకు గాను. సో రికగ్నేషన్ రెన్యువల్ చేయించుకోవడం కోసం ఆ ఫైల్ ప్రాసెస్ చేసి డిఈఓ ఆఫీస్కి పంపించడం కోసం ఆయన డబ్బులు అడిగారండి. డబ్బులు 10,000 అమౌంట్ డిమాండ్ చేశారు. సో ఆయన 10,000 ఇవ్వలేని అనుకున్న లక్ష్యంలో 7,000 ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సో ఆ అది అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మాకు ఎస్బీ వారిని 1000 ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. సో ఈరోజు ఆయన్ని ఈరోజు గిడిజం అనే విలేజ్ దగ్గర రోడ్డు దగ్గర ఆ డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నామండి. పట్టుకుని ఆయన తీసుకొచ్చాము. ఆయన రెండు చేతులు కూడా పింక్ కలర్ టోన్ అయ్యాయి. ఆయన దగ్గర నుంచి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవి తీసుకున్నాం. స్కూలు ఏ గ్రామం అండి? ఆ స్కూల్ వచ్చి రౌతులపూడి ఉంటుంది. గ్రామం స్వర్ణభారతి స్కూల్, స్వర్ణభారతి స్కూల్ బంగారేపేట. అక్కడ తీసుకుని మీరు వెళ్ళిపోతుంటే గజాంతో పట్టుకున్నారా? ఆయన ఎంబీఓ గారు ఆయన ఆఫీస్కి వస్తూ మళ్ళీ ఆయన వేరే స్కూల్స్కి వెళ్తున్న మధ్యలో డబ్బులు తెమ్మన్నారు. తెమ్మన్నప్పుడు గిడజం దగ్గర పట్టుకున్నాం. గిడజం దగ్గర ఆయన డబ్బులు తీసుకున్నారు.